చాలా ఊహించుకున్నారు. నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలు పెడితే ఎలా ఉంటుంది, టీడీపీలో విభత్సమైన జోష్ వచ్చేస్తుంది, ఒక జోరు కూడా పెరుగుద్ది అనుకున్నారు. జోరు మాట దేవుడు అయితే బోరు కొడుతుందా అన్నట్టుగా ఆయన యాత్ర ఉందా. 10 రోజులు దాటింది, సుమారు 13వ రోజు యాత్ర కొనసాగుతోంది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంలో. అయితే ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇరుకు సందుల్లోనో ఎక్కడో జనాలు కనిపిస్తున్నారు తప్ప, ప్రధాన రహదారుల్లోనో లేదంటే కొంచెం మెయిన్ రోడ్లో నడుస్తున్నప్పుడు సెక్యూరిటీ తప్ప, రోప్ సిబ్బంది తప్ప ఎవరూ లేరు. అదే టైంలో ఈయన మాట్లాడుతున్న మాటలు కూడా అంత ఆకర్షణీయంగా లేవా. ఇప్పటికీ నాన్నగారి గొప్పలు చెప్పుకోవడం తప్ప తాము ఏం చేస్తామనే విషయంలో ఎందుకు ఇంకా పెదవి విప్పడం లేదు. ఒక రకంగా టీడీపీ శ్రేణుల్లో కూడా ఈ నిరుత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తుందని సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆయన పాదయాత్ర మొదలెట్టిందా, దానికి సంబంధించి ఇది రెండో డిబేట్. కాకపోతే ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఆయన మొన్న కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుతూ అసలు టీడీపీ హయాంలో తప్ప అసలు గతంలో హైదరాబాద్ అంటే ఏమి లేదు, అదంతా కొండలో గొట్టలో తప్ప. ఓకే, అది ఎంతవరకు నిజం అనేది మరి ఆయనకు తెలుసు, నాకైతే అంత ఐడియా లేదు. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలు అసలు? ఈ విషయంలో మనం మొదట్లో డిబేట్ అప్పుడే చెప్పుకున్నాం, తక్కువ మాట్లాడాలి ఎక్కువ తిరగాలి అనేది. అవును, కానీ అంటే మన మీద కోపంతో చూడకపోవచ్చేమో, కానీ చూస్తే అది కరెక్ట్గా అయ్యి ఉండే. జగన్ చాలా తక్కువ మాట్లాడాడు. జగన్ పాదయాత్రలో వారానికి ఒకసారి 2 సార్లు స్పీచ్లు ఇచ్చాడు. ఎక్కువ తిరుగుతానే ఉండేవాడు, ప్రిపేర్డ్గా స్పీచ్తో వెళ్ళేవాడు. ఇప్పటికి కూడా జగన్ ప్రిపేర్డ్ స్పీచ్తో పోతాడు, మిగతా అది ఎక్స్టెంపోర్ చెప్పడం అతడు. ఆ కాన్సెప్ట్ ఏంటనేటువంటి దాన్ని ఏ ఇష్యూని ఆ రోజున రైట్ చేయాలో ప్లాన్డ్ ఉండేవాడు. అప్పటిదాకా ఉట్టి పలకరించడమే, ముద్దులు పెట్టాడా, కౌగిలించుకున్నాడా, అంతవరకే ఉండేది. వింత పత్రం తీసుకునేవాడు, ఓకే చూద్దామని అని చెప్పేవాడు. దానికి సంబంధించి అంటే ఏ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాడో ఆ టాపిక్ రిలేటెడ్ వాళ్ళని పిలిపించుకునేవాడు. ఇప్పుడు విద్యుత్ గురించిను, లేకపోతే కనుక అదేది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించినో ఇట్లాంటివి, లేదా వాళ్ళు వస్తే దాని మీద అప్పుడు హామీ ఇచ్చేసేవాడు, మనం రాగానే ఇచ్చేస్తామని. వీళ్ళ దగ్గర కూడా వస్తుంది అట్లాగే, డాక్టర్లనినో, టీచర్లనినో, లాయర్లని. ఇంకా కొత్తదనం ఏంటనేది అర్థం కాదు ప్రాక్టికల్. ఎందుకంటే జగన్ అంటే మొదటిసారి పవర్లోకి వద్దాం అనుకుంటున్నాడు కాబట్టి తను ఒక హామీ ఇస్తే అర్థం ఉంటుంది. ఈయనేమి హామీ ఇస్తాడు ఇప్పుడు డ్వాక్రా మహిళలకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు మా నాన్న ఉన్నప్పుడే వచ్చిందంటే, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వచ్చింది అంతా ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదే డ్వాక్రా మహిళకి. అసలు పెట్టింది మా నాన్న అంటే కనుక ఓకే నిజమే, మీ నానే పెట్టుండొచ్చు. ఆ తర్వాత సక్సెస్ అయింది ఎప్పుడు కదా. ఇంకోటి 2014 నుంచి 2019 దాకా ఏమిచ్చారనేది కదా ఇక్కడ లెక్కకు వచ్చేది. అదే కదా. ఇకపోతే ఉద్యోగాలు 6 లక్షలు వచ్చినాయి, 40,000 కంపెనీలు వచ్చినాయి, ఎక్కడ ఇవన్నీ కూడా. అంటే ఈనాడు జ్యోతి రాసే మాటలు ఆయన నోట్లో నుంచి వస్తే ప్రయోజనం ఏముంది? నిరుద్యోగృతి ఇచ్చారు లాస్ట్ 3 నెలలో 4 నెలలో, అది కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. అది కూడా ఎంత చెప్పి ఎంత ఇచ్చారు, 3,000 చెప్పి 2,000 చేసి చివరికి 1,000 ఇచ్చారు చేతులు. లాస్ట్లో ఇంకో 1,000 పెంచుతున్నట్టు ఏదో ఉన్నది, 1 నెలకు 2 నెలకు. ఒకళ్ళకే పెన్షన్ ఈయన 2 కి ఇస్తానన్నాడు, చేయలే. ఈయన అది మాట తప్పాడు, మాట తప్పాడు, అట్లాంటి మాట్లాడు కదా అని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అది ఇక్కడ నేను అంటుంది సరిపోద్ది, లాజికల్ గా మిస్ అవుతుంది ఏంటంటే అతని తప్పును ఎత్తి చూపెడుతున్నాడు. ఎత్తి చూపెట్టాలి, ఇదివరకు వీళ్ళ తప్పుని ఎత్తి చూపెట్టిన జగన్ దానికి పరిష్కారం చెప్పాడు. ఆ పరిష్కారాల్లో 3-4 ఫెయిల్ అయ్యాడు. జాబ్ క్యాలెండర్ జగన్ చెప్పాడు, ఫెయిల్ అయ్యాడు. వీళ్ళు చెప్పారు జాబ్ క్యాలెండర్, వీళ్ళు ఫెయిల్ అయ్యారు 5 ఏళ్లలో. జగన్ ఇంకా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, ఇప్పుడు 6.5 ఏదో కానిస్టేబుల్ ఉద్యోగాలు, అప్పుడు 5 ఏళ్లలో లేవు కదా. అట్లాంటి అసలు ఏ పోస్టులు భర్తీ చేయలేదు కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ భర్తీ తప్పించి ఒరిజినల్ పోస్టులు ఏం పెట్టారు దాంట్లో, అక్కడ మైనస్ అవుతుంది. రెండో పాయింట్, ఇప్పుడు అది జనానికి తెలియదా? ఇప్పుడు ఇతని మీద ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి చేయలేదని ఇతని మీద కోపం ఉన్నప్పుడు అసలేం చేయలేనప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నిరుద్యోగ క్యాలెండర్ వీళ్ళు కూడా అనౌన్స్ చేసిన వాళ్ళే కదా. అట్లాగే నవరత్నాలకు సంబంధించి వాటిట్లో మద్య నిషేధం ఇతను ఫెయిల్ అయ్యాడు, విమర్శిస్తున్నాడు. గుడ్, మేమొస్తే మద్య నిషేధం చేస్తామని చెప్పు, అసలు తక్కువ కమ్ముతావు అంటుంది నువ్వు కదా. మద్యం వలన డబ్బులు తినేస్తున్నాడు జగన్ అని చెప్తున్నావు, ఓకే నువ్వైనా తింటమే కదా, జనానికి ఏం చేస్తావు? మేమొస్తే నిషేధం పెడతాను. అది రేట్లు తగ్గించడం అనేది ఆల్రెడీ చెప్తున్నారు, ఇంకా దానివల్ల ఏమొరుగుతుంది? అప్పుడు ఆ మహిళల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెబుతాడు, రేపు మద్యం రేట్లు తగ్గించి మీ ఆయన చేతన 4 బాటిల్ తగ్గిస్తారా,
చెప్పగలుగుతారా? చెబితే అది చక్కగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు లేదో తెలిసిపోతుంది. నీకు అప్పుడు నాలుగు బాటిళ్ళు ఎక్కువ తాగుతాడు మీ ఆయన, ₹4 మిగులుతాయమ్మా నీకు అని చెప్తాడు, లేకపోతే మీ ఆయన తొందరగా పోతాడమ్మా నీకు అప్పుడు వితంతు పెన్షన్ ఇస్తానని చెప్తారా? ఏం చెప్పాలి అక్కడ? ఇలాంటివి సమస్య. ఇంకోటి అదేదో హైదరాబాద్ ఏదో 94కు ముందు లేదట పాపం. అంతకుముందు మరి అక్కడ అనాగరికులుగా కనబడ్డ గొర్రెల్ని ఆవుల్ని మేకల్ని పిసికి మింగేస్తా ఉంటే వీళ్ళెళ్ళి అక్కడ ఒక పెద్ద సౌదం కట్టారు. ఆ తర్వాత రాష్ట్రం ఇట్లా వచ్చేసింది. కొంచెం కామన్ సెన్స్ అట్లాంటి అంటే హైటెక్ సిటీ నిర్మాణంతోనే హైదరాబాద్ ప్రారంభమైంది అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. అంతకుముందు అసలు హైదరాబాదే లేదా, హైదరాబాద్ గుర్తింపు లేదా అలా అనుకుంటే మరి గోల్కొండ చార్మినార్ అయి కదా అసలు గుర్తింపు హైదరాబాద్. 83లో తెలుగుదేశం పార్టీ అది 83 అప్పుడే కదా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మరి ఎక్కడ అంటే చివరికి ఎన్టీఆర్ని లేపేశారు. అదే కదా ఎన్టీఆర్ ని కూడా పక్కన పెట్టేశారు. పెట్టేసి ఇక చంద్రబాబు శకానికి ఇచ్చారనమాట. అంతే అంటే మనకి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నట్టు చంద్రబాబు శకము చంద్రబాబు పూర్వం ఆ స్టేజ్కి తెచ్చారనమాట. ఇక్కడ అయ్యే వినడానికి కొంచెం వికృతంగా ఉంటది. సికింద్రాబాద్ చంద్రబాబు వచ్చాక పెట్టారా, లేకపోతే కనుక లగడికాపులు చంద్రబాబు వచ్చాక తయారు చేశారా? హైటెక్ సిటీ అనేది ఒక ప్రాంతం ఎక్స్పాండ్ చేశారు, స్టార్టింగ్ చేశారు అది కూడా అంతే కదా. ఇప్పుడు మియాపూర్ ఎవరు తయారు చేశారు? లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి జేఎన్టీయూ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఏరియాలు? ఇప్పుడు కుకట్పల్లి వరకు వీళ్ళ హయాంలో, అందుకని కుకట్పల్లి. ఎందుకని అప్పుడున్న ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కుకట్పల్లి సెటిల్ అయ్యారు ఎక్కువ, కాబట్టి కుకట్పల్లి వరకు వీళ్ళు చేశారు. మిగతా ఇప్పుడు కుకట్పల్లి నుంచి ఎక్కడ దాకపోయింది అదంతా ఏంటి? అసలు కుకట్పల్లి సెంటర్ పాయింట్ అయింది హైదరాబాద్కి. కాబట్టి అట్లాంటి అంటే హైదరాబాద్ అభివృద్ధిలో మా నాన్న పాత్ర ఉంది అలాంటి ఆలోచన ఉందని చెప్పడం వేరు. అవును తప్పలేదు. అలా కాకుండా హైదరాబాద్కి అసలు అంతకుముందు ఎవడుండేవాడు? ఆంధ్ర అంటే ఎవడికి తెలుసు? అంటే ఆంధ్ర అంటే ఎవరికి తెలియకుండానే 83లో ఎన్టీ రామారావు గెలిచాడా బేసిక్గా? కామన్గా అట్లాంటి. ఇంకొకటి ఏంటంటే ఈ అదే జనానికి చికాకు పుట్టించేది, అదే ఏరియాలో కదా తెలంగాణలోనే కదా మిమ్మల్ని తరిమి కొట్టేసింది తెలుగుదేశం. నువ్వు చెప్పి అక్కడ చూసి ఎక్కడ ఓటేయమంటున్నావు? అదే చోట ఓటే ఇట్లా నీకు నిన్ను బాగు చేశాను నేను అన్నందుకే తరిమి కొడుతున్నారు. నీ బతుక్కి నేను కారణం అంటేనే తరిమి కొడుతున్నారు. వాళ్ళ బతుక్కి నేను కారణమని ఇక్కడ ఓటేయమని అడుగుతున్నావు. ఇంకోటి సరే ఆయన 95లో కదా 95 ఎండింగ్లో చంద్రబాబు గారు పవర్లోకి వచ్చారు, 99లో దిగిపోయారు. దాంతో అట్లయిపోతే 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారుగా, మరి ఎందుకు హైదరాబాద్ తయారు కాలా? హైదరాబాద్ ఇక్కడ తయారు చేసి ఉండాలి కదా, ఎందుకు కాలి అమరావతి? ఇది ఇదట్ట చేసి చెప్పుంటే ఆనాడు హైదరాబాద్ తయారు చేశాడు ఇక్కడ అమరావతి చేశాడు మా నాన్న చెప్పడానికి అధికారం ఉండేది. లీగల్ లిటిగేషన్స్ అంటే అప్పుడు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటివి అయితే ఉన్నాయో అక్కడ కూడా అంతేగా. ఇప్పుడు హైటెక్ సిటీకి భూసేకరణ అప్పుడు గొడవలు కాలేదా? వివాదాలు రాలేదా? ఉద్యమాలు జరగలేదా? జరిగినాయి కదా. మరి అది పూర్తయింది నా గొప్ప అని చెప్తున్నావు, ఇక్కడ పూర్తిగా అంది నీ గొప్పగా. మా తాతల నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే గబ్బు కొడుతుంది, ఏముండదు ఇప్పుడు. కానీ నారా లోకేష్ గారికి ఒకప్పుడు ఆయన పప్పు అని, ఆయనకి ఏమీ రాదు, మాట్లాడడం రాదు. అప్పుడు కూడా ఈయన శారీరక దారిద్ర్యం మీద చాలా కామెంట్స్ చేసేవారు వైసీపీ వాళ్ళు చేశారు. కానీ ఈయన పాదయాత్ర స్టార్ట్ చేస్తే బిఫోర్ లోకేష్ ఆఫ్టర్ లోకేష్ అన్నట్టుగా ఉంటుంది. ఒక శారీరక దారిద్ర్యమనే కాదు నాలెడ్జ్ విషయంలో పొలిటికల్గా ఎలా మాట్లాడతారో కంప్లీట్ ఒక మార్పు చూస్తాం, ఒక మాస్ లీడర్గా కనబడతారని అనుకున్నారు. కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత చూస్తే ఈ హైదరాబాద్ గురించో లేదంటే ఆయన మాటలు చూస్తే అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా పాదయాత్రలోకి వచ్చేసారా, లేదంటే ఆయన్ని సరిగ్గా గైడ్ చేయకుండా సరిగ్గా ప్రిపేర్ చేయకుండా రోడ్డు మీద వదిలేశారా అన్నట్టుగా ఉన్నాయా? ప్రిపేర్డ్ అవ్వడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయన ఇంతకుముందు ఏం ఉపన్యాసం ఇస్తున్నారో అయ్యే ఇస్తున్నారు. ఒకప్పుడు ఆయన తెలుగు ట్యూషన్ పెట్టించారు నేర్పుతున్నారని కూడా అన్నారు ఆ టైంలో. బేసిక్గా ఒకటి తెలుగు మీద అథెంటిసిటీ రాలేదు, అందులో డౌట్ ఏం లేదు. కొంచెం మార్పు కొంచెం లిటిల్ బిట్ మార్పు ఉంది ఉంటుంది. కానీ అప్పుడు ప్రొనౌన్సియేషన్లో తేడా అనేది ఇంగ్లీష్ మీడియం ఆయనే చెప్తారు కదా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తెలుగు ఉండదు కదా, కాబట్టి ఆ లాంగ్వేజ్ ఇప్పుడు మంచు లక్ష్మితో ఒరిజినల్ తెలుగు ఎక్కడ మాట్లాడించగలం మనం? సాధ్యం కాదు అది. ఇప్పుడు ఈయనైనా అంతే, ఈవెన్ జగన్ అయినా అందుకని కవర్ ఏం చేసుకుంటాడు ఆయన ముందుగా ప్రిపేర్ అయ్యి తప్పలేదు కావాల్సిన ముక్క వరకే మాట్లాడతాడు, అంతకంటే ఎక్కువ మాట్లాడచ్చు కదా. అదే అనేది ఎక్కువ మాట్లాడకూడదు అంటున్నాను నేను. ఈయన ఎక్కువ మాట్లాడడం దండగా. ఇంకోటి జనం తక్కువ అయ్యేటప్పటికి వీళ్ళు ఏం చేసేస్తున్నారు, 100 మందితో సదస్సు మహిళల సదస్సు నేను అట్లా మీటింగులు పెడుతున్నారు, అన్నీ పెట్టడం దండగా. అది రీజన్ ఎందుకు పెడుతున్నారంటే టైం క్రియేట్ గ్యాప్ చేయడానికి, ప్లస్ ఇక్కడ కాసేపు కూర్చోబెట్టడానికి, ఇంకోటి అన్ని సెక్షన్స్ని కలిసేసారని చెప్పడానికి.
ఆత్రం చేసేస్తున్నారు, ఆత్రమాత్రంగా చేస్తున్నారు. ఇక్కడ జరగాల్సింది పాదయాత్ర నడుస్తూ ఉండాలి, రోజుకి ఒక్కొక్క 100 అట్ట పెరుగుతూ ఉండాలి. కుప్పంలో బయలుదేరినప్పుడు 100 మందితో వచ్చేటప్పటికి రోజుకు 100 మంది చెప్పుని యాడ్ చేసుకుంటూ పోతే అప్పుడు ఇవాళకి 13 రోజుకి 1300 మంది వెనకాల నడుస్తుంటారు. అలాంటి ప్లానింగ్ చేయలే. అవును, అది ఏదో అక్కడ చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదా లేకపోతే రావట్లేదా అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే నేను మనం కూడా మాట్లాడుకున్నా పైసామే పరమాత్మ. అంటే ప్లానింగ్ సంగతి ఎలా ఉన్నా ఒకే ప్లానింగ్ కూడా ఉండాలి ఒకటి, అదే టైంలో స్వచ్ఛందంగా కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కనీసం 1000 మంది స్వచ్ఛందంగా వచ్చిన యాత్ర అనేది చాలా నిండుగా కనిపిస్తుంది, కానీ ఆ పరిస్థితి ఎందుకు కనిపించదు? రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా ఎవడూ రాడండి. అంటే ఒక మినిమం ఒక నియోజకవర్గం అంటే 100,000 గ్యారంటీగా 100,000 ఓట్లు ఉంటాయి, 2 లక్షల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి, 2 లక్షలు అదే అన్నా నేను మినిమం ఉంటాయి. అందులో ఒక 1000 మంది రాలేరా తెలుగుదేశం పార్టీకి? 1000 మంది శ్రేణులు ఉండరా? 1000 మంది వస్తున్నారు మీటింగ్ కి అంతవరకే, అంతే అంతేగాని ఆ నియోజకవర్గం వరకే, ఆ తర్వాత రావట్లా. అదే కదా, అంటే బేసిక్ గా మీకు దాన్ని ఏమంటారంటే ఒక ఇన్స్పిరేషనల్ రూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవాళ ట్రెండ్ మారిపోయింది జనం, వీళ్ళు చెప్తున్నట్టు రాష్ట్రంలో విపరీతమైనటువంటి కక్ష సాధింపులు, జనాలందరూ బ్రతకలేని మనస్తత్వం వస్తే బ్రతుకు కోసం వెంట వచ్చేవాళ్ళు, బ్రతుకు కోసం. అట్లాంటి సీన్ ఏం లేదు, అది పేపర్లో టీవీల్లో రాసుకోవడమే తప్పించి ఎవడు బతుకాడు బతుకుతున్నాడు. ఆ బ్రతుకుతున్న వాళ్ళు అది వదిలేసి రావాల్సిన నెస్సిటీ ఏంటి? ప్రాక్టికల్గా ఎవరు వస్తారు అంటే ధనిక వర్గాలు రారు, మధ్యతరగతి వర్గం రారు, వచ్చేది లేబర్. ఆ లేబర్కి బెనిఫిట్ అందుతూ ఉంటే ఎందుకు అది వదిలేసి వీళ్ళు వస్తే అద్భుతం జరుగుతుందని వస్తారు ఫస్ట్? అంటే పార్టీ మీద అభిమానంతో ఆ నాయకుడిని ఆహ్వానిస్తూ రావాలి కదా, దానికే రీజన్ ఉండాలి కదా అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అయ్యాములో మాకు 10,000 వచ్చేదండి, ఈయన వచ్చాక 10,000 తీసేశాడు కాబట్టి ఈయన వెనకాల తిరిగితే రేపు పొద్దున 20,000 ఇస్తాడనే ఆలోచన రావాలి. అంటే ఏడాదికో పథకం కిందనో ఎట్లా, ఇక్కడ వీళ్ళ హయాంలో ఇవ్వలేదు, వాళ్ళ హయాంలో ఇస్తున్నారు, ఇస్తుంటే అది వదిలేసి వీళ్ళ వెనకాల తిరిగి మాకు ఇచ్చేటప్పుడు వదిలే అని చెప్తారా ఎవరన్నా? లేదా వీళ్ళు ఏం చెప్పాలి, మేము వస్తే రేపు వద్దు ఇప్పుడు అమ్మ ఓడిస్తున్నారు 15,000 ఇస్తున్నారయ్యా, 2,000 తగ్గించారు 13,000 ఇస్తున్నారు, మేము వస్తే 25,000 ఇస్తానని చెప్పు, 25,000 కావాలని నువ్వు నా ఇంటర్ రాజు చెప్పు. అంతేగాని నువ్వు నా వెనకాల తిరుగు అయిపోయడానికి నేను సహకరిస్తానంటే ఎట్లా? అంటే అమ్మ ఒడి దుర్మార్గం అంటే నువ్వు వస్తే పీకేస్తానని కదా, అంతే కదా నువ్వు చెబుతున్నది ఏంటి, జగన్ చేసేయన్ని దుర్మార్గం, రేపు వస్తే పీకేస్తావన్నే కదా, జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది కాబట్టి మేము వస్తే అన్ని పీకేస్తామన్నే కదా అక్కడ సంకేతం. మరి పీకేసేటప్పుడు వీళ్ళు వెనకాల తిరుగుతా, వాళ్ళకి వచ్చే డబ్బులు ఆపేసుకుంటారా? బేసిక్గా రెండోది వాళ్ళల్లో అసంతృప్తి, లేబర్లో అసంతృప్తి ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద? ఇంతకుముందు ఇచ్చి తగ్గించేస్తే వస్తుంది, జ్యోతిలో తగ్గించారు, ఈనాడులో తగ్గించారు, కానీ జనంలో అది తగ్గినట్టు ఏం ఫీలింగ్ లేదు కదా. అంటే వాళ్ళకి వచ్చే డబ్బుల్లో తగ్గిపోయినాయి అనేది, అయ్యో 100 పథకాలు ఉన్నాయి, 250 పథకాలు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉంటుంటారు. ఆ పథకాలు ఎందుకు పాపం వాళ్ళకి కూడా తెలియలేదు పేదలకి మా పేరుతో ఉన్నాయని. అది విచిత్రం ఏంటంటే పేదల పేరుతో ఇన్ని పథకాలు ఉన్నాయని పేదలకు తెలియట్లేదు, ఆ పథకాలు రద్దు చేసి పేదలందరూ అన్యాయం అయిపోయారని ఆర్డర్ రాస్తున్నారు. అలాంటి పథకాలు ఏమన్నాయో తెలియదు కానీ ఈయన వచ్చిన 9 పథకాల్లో 1/2 మా చేతికి డబ్బులు వస్తున్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అవి ఎక్కర్లేదు మీకు, మేము వచ్చిన 100 పథకాలు ఇస్తాం, 200 పథకాలు ఇస్తామని చెబుతూ ఎవడింటాడు అక్కడ? అది ఇక్కడ సమస్య అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ రోజున ఫ్రీగా తిరుగుదామని ఎవరు లేరు. ఇంకోటి కాస్ట్ కూడా పెరిగిపోయింది, ఇదివరకు 100 రూపాయలు ఇస్తే, 200 ఇస్తే, 300 ఇస్తే క్రిందటిసారి, ఇవాళ రోజున 1,500 మినిమం ఇస్తే సభలో 2 గంటలు కూర్చుని వెళ్ళమంటే కూర్చుని వెళ్తారు, అది కూడా పోయేటప్పుడు వచ్చేటప్పుడు టిఫిన్, పోయేటప్పుడు బిర్యానీ ప్లస్ మందు బాటిల్ ఇస్తే. అదే నడవాలి అంటే లేబర్లో ఉన్నటువంటి వృద్ధులు మధ్య వయస్కులు నడవరు, యువత నడవాలి, యువత వాళ్ళకి పనులు బోల్డ్ ఉన్నాయి, అసలు దొరకట్లేదు మనుషులు. మనం చూస్తున్నాం కదా ఒక బేల్దారి రావాలి, ఒక బార్బర్ రావాలి, లేకపోతే ఒక ప్లంబర్ రావాలి, వాళ్ళు ఒక రోజంతా ఇళ్లతో పాటు పని మానుకుని నడిస్తే వాళ్ళకేం ఉరుకుతుంది? వాళ్ళ వృత్తులు ఏమైనా తక్కువ ఉన్నాయా? డిమాండ్ విపరీతంగా ఉంది, అయ్యి మానుకుని ఏమొస్తారు వెనకాల? కాబట్టి వాళ్ళు ఎవరు రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతమంది ఎలా వచ్చారు మరి? జగన్ గారిని చూసా అంటే, జగన్ గారి యాత్రలో నేను గమనించింది ఏంటంటే ఆయన నడిచే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్ద విగ్రహం ఒకటి వెళ్ళేది,
దానికి చుట్టూ ఆయన జలయజ్ఞం అది చేశారు కాబట్టి ఆ వాటర్ ఫాల్స్ అది పెడుతూ వెళ్ళారు. నేను యాత్రలోకి వెళ్ళాను కాబట్టి తర్వాత ఈయన్ని చూడాలని, అప్పటికే ఆయన మరణం తర్వాత ఈయన చేసిన యాత్ర కాబట్టి రాజన్న బిడ్డ వస్తున్నాడనే అభిమానంతో అది ఒక బాగా ప్లస్ పాయింట్ అయింది. అందుకే అంతమంది జనం ఇందులో అటువంటి యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి జనం కనిపించట్లేదా? అట్లా కాదంటే ఆ రోజున 2009లో ఓదార్పు యాత్ర అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డను చూద్దాం అనుకున్నారు ముందు. అవును, అది కాంగ్రెస్ ఆపింది. ఆపింది, ఆపడం అనేటువంటిది అతని మీద ఒక సింపతి క్రియేట్ అయ్యింది. సరే, ఈ లోపు అతను జైలుకి వెళ్ళడం మూలంగా అతను క్రిమినల్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేయగలగటం వలన, అంటే జైల్లో రిమాండ్లో ఉంటే కూడా ఆల్రెడీ నేరస్తుడు అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దానివల్ల ఆ టైంలో ఎందుకు వచ్చింది గొడవ? సాధారణంగా ఎవడన్నా పక్కనోడు జైలుకి వెళ్తే వాళ్ళతో సంబంధాలు తక్కువగా పెట్టుకుంటాడు, అట్లా దూరం అయిపోయారు. కానీ 67 గెలిచేశాడు. గెలిచిన తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 4 రోజులు పోయేటప్పటికి ఇతని దగ్గర నుంచి ఎమ్మెల్యేలను పట్టుకుపోవడంతో అది జనాల్లో బాగా సింపతి వచ్చింది. ఏంది, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు దర్జాగా బతికాడు పిల్లాడు, వీళ్ళు అన్యాయం చేసి పడేస్తున్నారు, తొక్కి పడేస్తున్నారు. మొదట్లో నమ్మంది కూడా, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి చేశారంటే నమ్మంది కూడా. 2016-17 తర్వాత నమ్మడం బిగిన్ చేశారు. 2018 తర్వాత విపరీతంగా పెరిగారు జనం. మీరు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి, 2018లో బీజేపీ నుంచి తెలుగుదేశం యువతలకు రాగానే అప్పటిదాకా ఏంటంటే తెలుగుదేశం బీజేపీ గెలుస్తుంది కాబట్టి సెంట్రల్ ఉండే ఏమైనా పని ఉంటుందన్న కొంత ఆస్పెక్ట్ ఉండే. ఎప్పుడైతే యువతలకు వచ్చేసారో తెలుగుదేశం మీద ఒక ఇది వచ్చేసింది. రెండవది ఏంటంటే అప్పటి నుంచి జగన్కి సంఖ్య పెరిగింది విపరీతంగా. 2018లో బయటకు వచ్చినప్పటి నుంచి విపరీతంగా వచ్చింది. ఎందుకు? జగన్ అప్పటిదాకా ఏ మాట అయితే చెప్తున్నాడో హోదా, ఆ హోదా మా వల్లనే అని వీళ్ళు చెప్పడం వల్ల, అంటే జగన్ అప్పటిదాకా నమ్మలా, అతను ఏదో ఊరకనే మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు అప్పటికే ప్యాకేజీకి సపోర్ట్ ఇవ్వడం కూడా ఒకటి ప్లస్ అయింది జగన్కి. నేను ఖచ్చితంగా హోదా తెస్తానని జగన్ చెప్పడం వీళ్ళు అప్పటికే ప్యాకేజీకి సపోర్ట్ చేశారు. ప్యాకేజీ మీదనే ఉండుంటే ఇంత ఉండేది కాదు. వీళ్లే ప్యాకేజీ ఒప్పుకున్నోళ్ళు. చివరిలో జగన్ చెప్పిన ముక్కకే హోదా అదే కరెక్ట్, అసలు నేనే ఎక్కువ తిరిగాను అనేటప్పటికి, ఓహో ఎంతకాలం జగన్ చెప్తుంది తప్పనుకున్నాం, చంద్రబాబు చెబుతుంది తప్పనమాట, అదే యూటర్న్, అతి పెద్ద రాంగ్ స్టెప్ అదే. ప్యాకేజీకి అట్లాగే కమిట్ అయ్యి ఉంటే, బీజేపీతో కలిసి ఉంటే జగన్కి ఎంత సీన్ వచ్చి ఉండేది కాదు. జగన్ అప్పటిదాకా ఏ ప్రశ్నలు అయితే వేసాడు అవన్నీ తప్పని వెటకారం చేసి దొంగోడు దుర్మార్గుడు అని చెప్పిన వాళ్ళు, ఎప్పుడైతే జగన్ మాటను వీళ్ళని మేమే ఎక్కువ సార్లు అన్నామని చెప్పారో, ఓహో అబ్బాయి చెప్తుంది కరెక్ట్ అయితే ఈయనకే ప్లానింగ్ లేదు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ప్లస్ ఇట్లా తొక్కి పడేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ కలిపి అతనికి సింపతి తెచ్చిపెట్టి, ఇంకోటి ఏంటంటే ఇంతకాలం తర్వాత వస్తున్నాడు మన ఏరియాకి ఏదో అది. ఇప్పుడు ఏమైంది, నిన్నగా మొన్నే కదా గవర్నమెంట్ తెలుగుదేశంది, ఇంకోటి తెలుగుదేశాన్ని ఎవరు తొక్కట్లేదే. ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి అందరిని లాక్కొచ్చుకుని నేనేం పెట్టుకోవట్లేదు కదా. రెండవది, తెలుగుదేశాన్ని తొక్కేయడానికి ఈయనేం చేయట్లేదు కదా జగనేమి. చంద్రబాబు జైల్లో ఏమైనా పెట్టించాడా, లేకపోతే లోకేష్ నాయన జైల్లో పెట్టించాడా? కేసులు పెట్టమంటారు జగన్ మీద కూడా పెట్టారు 40. కానీ ఒక నాయకుడు పాదయాత్రతో జనాల్లోకి వెళ్ళి జనాలను ఆకర్షించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో చూస్తే ఒకటి జైలుకి వెళ్ళి వచ్చారని సింపతి, ఒకటి ప్రతిపక్షం తొక్కేసిన 67 సీట్లు సాధించేదని సింపతి, ఒకటి తండ్రి పోయిన తర్వాత బిడ్డ మన దగ్గరికి వస్తున్నాడనే సింపతి, ఒకటి ఇన్ని సింపతీలు ఉన్నాయి. ఆయన పాదయాత్ర సక్సెస్ అయింది, సీఎం అయ్యాడు. నారా లోకేష్ గారి విషయానికి వస్తే అటువంటి సింపతీలు ఏమీ లేవు. మహా అయితే మొన్న నేను ఏడ్చి బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు, నా భార్యను ఇలా విమర్శించారని, తర్వాత ఒక శపథం ఏదో చేశాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను. కాకపోతే అవి పెద్దగా ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి ఇంక వేరే కారణాలు యాత్ర అంటే బేసిక్గా 2 కాన్సెప్ట్లు మీరు చెప్పింది. ఒకటి, ఎందుకంటే దానికి తగిన క్రెడిబిలిటీ రావాలి. ఇప్పుడు అసెంబ్లీలో దండం పెట్టేసి రావడం, ఎవరైనా సరే భార్యను అంటే సాచి రెండు కొట్టు వాడి దగ్గరికి వెళ్ళి చెంపదెబ్బ కొట్టు, హీరో అవుతాడు. అంతేగాని మా ఆవిడని అవమానించారు కాబట్టి నాకు ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఆవిడ అవమానం తీరిపోద్ది ఏంది? అదే అర్థం కాలేదు, అది సిల్లీ థింగ్. రెండవది, సహజంగా ఓదార్పు ఎట్లా ఉంటుంది, ఎవరన్నా కంట తడి పెడితే గబగబా 10 మంది వెళ్ళి దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా కెమెరామెన్ల నుంచి పొలిటికల్ పార్టీ లీడర్లందరూ కూడా దూరంగా ఉండి ఉండి అందరూ దూరంగా ఉండి ఆయన అదంతా విజువల్ రికార్డ్ అయ్యేదాకా ఆగి ఆ తర్వాత అయిపోయింది అక్కడితో పోయి. ఇంకోటి, ఇప్పుడు లోకేష్ కూడా అదే, మమ్మను అవమానించారు కాబట్టి మాకు ఒకటి ఏమండి పోయింది, అలా వీళ్ళు ఎంతమందిని అవమానించారు? విజయమ్మను అవమానించలేదా, షర్మిల్ని అవమానించలేదా, రోజాను అవమానించలేదా, లక్ష్మీభారత్ని ఎప్పటికీ అవమానిస్తానే ఉన్నారు కదా. మరి వాళ్ళందరి తరఫున ఎవరు రావాలి పాదయాత్రలకి? వాళ్ళందరూ మహిళలే కదా. మహిళలను అవమానించడం అంటే ఇక్కడ బోల్డ్. ఇక అసలు మన బాలయ్య గారు అవమానించడమే అది పెద్ద తప్పు. బాలయ్య గారు మాట్లాడిన అవమానాల కంటే ఆయన ఇంకా అందరు మహిళలు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అమ్మని అంటున్నారు,
కనబడితే ముద్దెట్ట లేకపోతే కడుపు చేయాలి అంటే అది అందరు మహిళలను అవమానించడం కదా. చివరికి నర్సుల్ది తాజాగా దానికి ఏదో ఆయన వెనక్కి తీసుకున్నట్టున్నారు. వెనక్కి తీసుకుంటారు, వెనక్కి తీసుకోవడానికి ఏముంది, బూతు మాట్లాడిన తర్వాత వెనక్కి ఇప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళు కూడా వెనక్కి తీసుకుంటారు. తీసుకున్నాడు అమ్మడరాంబాబు ఆ రోజున, మరి అయిపోవాలి అక్కడితో ముగియాలిగా, ఎట్టుంటది బాలయ్య దగ్గర అయితే వెనక్కి తీసుకోగానే అంతా సెట్ అయిపోద్దా, అమ్మడరాంబాబు వెనక్కి తీసుకుంటేనే ఊరంతా వెళ్ళి చెప్పొస్తావా, ఏముంటది అందులో ప్రాక్టికల్. కాబట్టి మహిళల పేరుతో రాజకీయాలు అనేది చాలా నీచం అది ఒకటి. రెండవది ఏంటంటే ఇవాల్టి యూత్ లో ఈ ట్రెండ్ లేదు. ఇవాల్టి యూత్ లో జనం వెనకాల వచ్చేది ఒక పవన్ కళ్యాణ్కే, అంతే. అది సినీ సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఇంకా ఏ సింపతీలు ఏ రాజకీయాలు ఏం అవసరం ఉండదు. ఆయన వస్తే వచ్చేస్తారు. ఒకటి మా క్యాస్ట్, రెండోది మా పవన్ కళ్యాణ్. క్యాస్ట్ అనేది మా పవన్ కళ్యాణ్ అంత ఫస్ట్. రెండోది కులం, ఇది అడిషనల్ యాక్టివిటీ. పవన్ కళ్యాణ్ ని చూడాలి అనే తపన, ఆయన ఒకసారి కలవాలనే తపన అనేటువంటిది యూత్ లో ఉంటుంది. కానీ లోకేష్ గారికి అసలు ఎటువంటి అడిషనల్ సపోర్ట్ లేదు యాత్రలు. అదే నేను వాస్తవంగా లోపం ఇక్కడ పార్టీ చేస్తున్న తప్పు, అది మొదటి నుంచి చెప్తున్నాను. జగన్ కి మీరు చెప్పినటువంటి వర్గాలు వచ్చిన వాళ్ళు 10-20 మంది, ఏది చూద్దాం అనేటువంటి. మిగతా 80 మంది కూడా పార్టీ పోగేసుకు తెచ్చిన వాళ్ళే. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ముందుగా డిసైడ్ చేసేసి, జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లను డిసైడ్ చేసాడు, చేసేసి పాదయాత్రకి వెళ్ళాడు. ఆ ఎమ్మెల్యే ఇంకా వేరే ఖర్చులు ఏం పెట్టుకోనక్కర్లా, ఓన్లీ జగన్ పాదయాత్ర. అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నియోజకవర్గంలో ఓన్లీ 2 రోజులే ఉండే, పెద్ద నియోజకవర్గంలో 3వ రోజు. అంటే 2 రోజులు ఖర్చు భరించాలి. 2 రోజులకి 50,000 మందిని పట్టుకొచ్చాడు అనుకోండి, 100,000 మంది, 100×500 అప్పుడు, అంతవరకే అయ్యేది. 5 కోట్లు ఖర్చు అయ్యి ఉండేది. 50 లక్షలు అందామా, 1 కోటి అందామా, 2 కోట్లు అందామా, అంటే అక్కడ ఒక్కొక్క చోట తక్కువ ఏరియాలో అయితే 200-300 కూడా వస్తారు. ఇక్కడ ఆ రేంజ్లో 2 రోజులు 50,000 మందిని పోగేసేటప్పటికి నిండు విపరీతమైన క్రౌడ్ ఉంది. అలాగా పక్కా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇంకోటి తనే సీట్స్ కన్ఫర్మ్ చేస్తాడు కదా. ఇప్పుడు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకా క్రైసిస్ ఉంది, ఇంకో 2-3 రోజుల తర్వాత వచ్చేది. దీన్ని తలసల రఘురాం వచ్చి నీకు చెప్పేవాడు, ఆ నియోజకవర్గం ఏంటి, ఇలా 3 ఉన్నారు, రైట్ రైట్, అంటే అతనికి ఆల్రెడీ డేటా ఉంది. ఓకే, ఏ అన్నను పిలిపించండి, మిగతా ఇద్దరు కూడా పిలిపించండి, అన్న మీ ఇద్దరు ఈ ట్రిప్ కాగండి అన్న, అన్నకి ఇస్తాను అన్న, నువ్వు చూసుకో మొత్తం ఖర్చు. ఒకవేళ వెళ్ళిపోతారా, వెళ్ళిపోండి వేరే చోట. ఇప్పుడు గనవరంలో చేసింది అదే కదా, వేరే చోటుకు పోతాండి పొమ్మన్నమాట. అట్లా చేసుకుని అట్లాగే ముందే ప్రిపేర్ చేసుకుని ఎవరికైతే టికెట్ ఇవ్వబోతున్నారో అలా కన్ఫర్మ్ చేసేసాడు. వాళ్ళు ఇక ఎన్నికల ప్రచారానికి ఇది ఒక అస్త్రం కదా, వాడేసుకున్నారు, 2 రోజులు ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం అట్లా చేయట్లా. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లను చంద్రబాబు గారు ఫైనల్ చేసి వాళ్ళ చేత ఖర్చు పెట్టించట్లా. అదే కదా, వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టట్లేదంటే వాళ్ళలో ఏం చెప్తున్నారంటే, మొన్న మధ్యన బాదిరే బాదిరే అని పెట్టించారు, తర్వాత ఇంకోటి ఏదో కర్మ ఏదో పెట్టించారు, వాటికి డబ్బులు అయిపోయి మళ్ళీ ఇప్పుడు పెట్టుకుని రేపు పొద్దున ఎక్కడి నుంచి పెడతాం, దీనికన్నా మీరు పెట్టండి అంటున్నారు పార్టీ ఆఫీస్ నుంచి. పార్టీ ఏముంటది, వెనకాల తిరిగే వాళ్ళకి 1,000 మందికి మేము పెడుతున్నాం కదా, కాబట్టి 10,000 మందిని పోగేయడానికి మీరు పెట్టుకోండి అంటున్నారు. ఓ 10,000 మందికి పోగేయడానికి కనుక ఇది ఖర్చు పెట్టుకుంటే 1,000 x 1,000 రూపాయలు వేసుకోండి ఖర్చు, మినిమం అయితే తగ్గదు. 10,000 x 1,000 రూపాయలు అంత ఖర్చు పెట్టగలిగితే వస్తారు. అంత పెట్టాలంటే 400 రోజులు ఇంటూ లెక్క అవుతుంది. ఇది ఖర్చు పెట్టట్లా, వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినారు సీట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, అది కాబట్టి వస్తున్న సమస్య. నారా లోకేష్ గారు సరైన అస్త్రాలు లేకుండా వెళ్ళిపోవడం, నిజంగా రేపొద్దున్న టీడీపీ అధికారంలోకి రాకపోతే పాదయాత్ర సక్సెస్ కాలేదని అనుకోవాలి. భవిష్యత్తులో ఇంకే రాజకీయ నాయకుడు కూడా ఇప్పటివరకు పాదయాత్ర చేస్తే సీఎం అవుతారనేది ఒకటి ఉంది, ఇంకా పాదయాత్రలు వేస్ట్ రా బాబు అనవసరం ఇంకా చెప్పి రాజకీయ నాయకులు కూడా ఫిక్స్ అయిపోతారా. ట్రెండ్ మారుతుంటుందండి కొన్ని కొన్ని సీజన్స్ లో. ఇప్పుడు ఇదివరకు పాదయాత్రలు అయితే సక్సెస్, అవును, షర్మిల పాదయాత్ర చూసిన, రాహుల్ గాంధీ పాదయాత్ర చూసిన, ఏంది మూడు చూస్తే ఇప్పుడు పాదయాత్రల టైం అయిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా చేస్తారట, ఒకప్పుడు రథయాత్ర, అద్వానీ రథయాత్ర, అప్పట్లో ఒక ములాయం సింగ్ రథయాత్రలు, ఇట్లాంటి కొన్ని రథయాత్రలతో సక్సెస్ అయ్యారు. అంటే ఆయన అప్పుడు 83 లో, తర్వాత రోజుల్లో అద్వానీ రథయాత్ర జరిగింది కదా 89 90s లో, అలాగే అంటే జాతీయ రథయాత్ర, అప్పట్లో రథయాత్రలు ఫేమస్, రథయాత్రల తర్వాత పాదయాత్రలు ఫేమస్. పాదయాత్రలు ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఇంకా అంతే. ఇప్పుడు ఇంకేదైనా కొత్తది ఆలోచించాలి, అది కూడా సక్సెస్ అయితేనే దానికి వాల్యూ ఉంటుంది, లేదంటే లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ పాదయాత్ర మీద సీరియస్ గా ఏమన్నా దృష్టి పెట్టారని అనుకోవాలా, అంటే రేపు ముందస్తుకు వెళ్తారు ఈ యాత్ర కనుక ఏమన్నా సక్సెస్ అయితే అన్నారు. ఇదే పరిస్థితి ఉంటే కనుక ఆయన పక్కన పెట్టేసి యథావిధిగా 2024లో వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుంది, దీనికి దానికి సంబంధం ఉండదా? అంతే ఉంటుంది. ఏంటంటే రేపు ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ టు పవన్,
ఎందుకంటే తెలుగుదేశం కూడా పవన్తో బేరం తెగకుండా చేసింది ఏంటంటే మా హవా చూపెట్టబోతున్నాం కదా, ఒక పక్కన వైసీపీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు లోకేష్ పాదయాత్రతో, నీకు పెద్ద బేరం ఇవ్వడం కష్టంలే, మేము 25-30 అనే లెక్కలో ఉన్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో కొంత డౌన్ అయ్యేటప్పటికి జనము, ఇప్పుడు పాపం జ్యోతి నాడు ఫోటో వేయడానికి చచ్చిపోతున్నారు చూడండి, ఫోటోలు వేస్తున్నారు, రాయడం మాత్రం విపరీతంగా జనం వచ్చారని రాస్తున్నారు కానీ ఫోటోలు క్లోజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు 5,000 కనబడగానే ఫోటోలు పెట్టిన వాళ్ళు వీళ్ళు వేయలేకపోతున్నారు అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఇక్కడ మరొకటి ఏమవుతుంది అసలు, ఇన్ని రోజుల్లో పసుపు మయం అనే హెడ్డింగ్ చూద్దాం అనుకున్నాను నేను, ఈ రోజు కనబడలేదు ఈ 13 రోజుల్లో. మామూలుగా అయితే ముందు ఆ హెడ్డింగ్ పెడతారు పసుపు మయం, ఎందుకంటే ఆ జెండాలు ఇవన్నీ ఎక్కడా లేదు, ఒక మహానాడుకి పెడుతుంటారు ఈ యాత్రలో పెడతారు, ఎక్కడ కనిపించలేదు, ఇంకా అవకాశం రాలేదేమో. అందుకనేసి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ రేపు వారాహి యాత్ర బిగిన్ చేస్తే గ్యారంటీగా వస్తారు ఖచ్చితంగా. అయితే ఎన్ని రోజులు మూవ్ అవుతారో చూడాలి అక్కడ కూడా. సమస్య ఎక్కడ వస్తుందంటే గబక్కన ఒక సర్ప్రైజ్ చేయడం వేరే. ఇప్పుడు మొన్న ఈయన కూడా కుప్పంలో విపరీతంగా వచ్చారు ఆ రోజున, రాష్ట్ర నలుమూల నుండి ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టార్టింగ్ తర్వాతకి వచ్చేటప్పటికి కంటిన్యూటీ లేదు. ఇప్పుడు ఇదైనా సరే వారాహికి ఓ 10,000 అనుకుందాం, 10-15,000 అంటే మా వెంట కంటిన్యూగా మెయింటైన్ అవుతారా? కంటిన్యూగా మెయింటైన్ అవ్వాలంటే ఫుడ్ చూసుకోవాలి, వాళ్ళకి పడక చూసుకోవాలి, ఇవన్నీ ఎక్స్పెండిచర్. అలా కాకుండా మీదో మీరు బడితేనంటారు అంటే 2 రోజులు రాగలుగుతారు, 3 రోజులు రాగలుగుతారు. ఓ చోటకు వెళ్తుంటే అంటే ఆయన వెహికల్ కాబట్టి ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట పెడితే బాగానే ఉంటుంది అక్కడ. ఇంకోటి ఆయనకి ఆ సినీ సెలబ్రిటీ ఇమేజ్ కాబట్టి అది నడుస్తుంది. లోకేష్ గారి పాదయాత్రలో ఫైనల్గా ఒక అంశం, ఓకే ఇది వేరే రకంగా నేను ప్రస్తావించట్లేదు, స్టార్టింగ్ రోజునే తారక రత్న రావడం, ఆయన ఇప్పటికీ కూడా స్టిల్ హాస్పిటల్లో ఉండడం, అప్పుడు బాలకృష్ణ అందరూ వచ్చారు కాబట్టి మీరు చెప్పినట్టు జనం కూడా బాగానే వచ్చారు, అదేమన్నా సెంటిమెంట్గా ఒకటి ఏమన్నా పీక్తుందా, టీడీపీకి ఏదైనా మైనస్ అయ్యిందా? ఏం లేదు, అది అసలు జనం పట్టించుకున్నట్లేరు, అంటే అది డౌన్ ప్లే చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. అవును, డైవర్ట్ అది పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు. ఆయన అయితే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా గట్టిగా ట్రోల్ చేస్తుంది కానీ ఆయనకి ఇన్ని రోజుల పాటు కోలుకుంటూ ఉండటం వలన కొంతమేర అసలు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడంలో సక్సెస్ కాగలిగా. సెంటిమెంట్ అది జనంలోకి పోదు, జనంలోకి గనక సెంటిమెంట్ అది అంత డీప్గా పోల, అది పరిస్థితి భవిష్యత్ పరిస్థితి అంటే వీళ్ళలో ఒక టెన్షన్ అయితే ఉంటది కదా, ఏంటి ఆదిలో ఇలా జరిగింది అని ఒక ఫీలింగ్ అయితే ఉంటది కదా, ఉంటది. దాని గురించి రాకపోవడం లేదు. ఫస్ట్ ఏంటంటే గ్యాదరింగ్ చేయడానికి ముందు పైసలు కావాలి, పైసామే పరమాత్మ. ఇవాళ అది ఎక్స్పెండిచర్ లోకేష్ పెట్టుకుంటే తీసుకురాగలుగుతారు. వాళ్ళని పెట్టుకోమంటే ఇప్పుడు ఇవి 2 సార్లు పెట్టుకుని మన స్థానిక ఎన్నికలకు పెట్టుకుని రేపు పొద్దున మళ్ళీ అసెంబ్లీకి పెట్టుకోవాలి, అటేమో జగన్ ఏమో ఓటుకి 2,000 ఇచ్చేటట్టు ఉన్నాడు మినిమం, ఒకవేళ తెలుగుదేశం 2,000 ఇస్తుందంటే ఇంకో 1,000 అంటాడు. ఇప్పుడు మొన్న అక్కడ చెప్తారు అదేది మునుగోడిది, మునుగోడిది వాస్తవంగా ముందు 3,000 ఇవ్వాలని టీఆర్ఎస్ అనుకుంది, బీజేపీ అందుకని 4,000 ఇచ్చింది, బీజేపీ వైపుకి టిల్ట్ అవుతుంది. ఆ టైంలో వైసీపీ నేతలు ఎవరినో అడిగారట వాళ్ళు, సీనియర్ నాయకులు వైసీపీలో ఉన్న 2 నాయకుల్ని టీఆర్ఎస్ నాయకులు అడిగారట ఏం చేస్తే బాగుంటుంది అనేసి, ఇంకో 2,000 ఇచ్చేయండి అని చెప్పారట. ఆ సలహా మేరకు 2,000 ఇవ్వబట్టినే వీళ్ళని ఇంకో 2,000 ఇవ్వనివ్వకుండా చూడండి, మీరు 2,000 ఇవ్వండి అని చెప్పారట, నెక్ టు నెక్లో ఉన్నారు మీరని. దానివల్లనే అక్కడ రాజకీయం మారింది. అక్కడ వాళ్ళకే చెప్పినప్పుడు వీళ్ళు రేపు చేయరా, తెలుగుదేశం 2,000 ఎత్తే వీళ్ళు ఇంకో 1,000 ఇస్తారు. ఇప్పుడు రేపు అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్లు రేపు ఖర్చు పెట్టుకోవాలంటే అల్లాడుతున్నారు. వాస్తవంగా ఇవాళ బేరం ఏంటి అంటే లాస్ట్ ఎలక్షన్స్ 50 కోట్లు, ఈ దఫా ఎలక్షన్లు 100 కోట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. 100 కోట్లు ఇదివరకు ఎంత సంపాదించుకుని ఉంటారు వీళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంత సంపాదించుకున్నా 25 కోట్లు సంపాదించగలరు కానీ 100 కోట్లు సంపాదించి ఉంటారు కదా. అది కూడా ఈ 25 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా కోస్తాలో ఉన్నటువంటి ఏ వ్యాపారస్తులు అట్లాంటి వాళ్ళు, ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, మా రాయలసీమ వాళ్ళకి అంత లేదు, అంత సంపాదించలేదు. అయితే గీతో 10 కోట్లు సంపాదించి ఉంటారు, 10 కోట్లు సంపాదించినోడు 100 కోట్లు ఆయన నుంచి పట్టుకొస్తాడు. కానీ లోకేష్ గారి యాత్ర విషయంలో సమయం అయితే మించిపోలేదు, ఇంకా చాలా రోజులు ఉంది, చాలా కిలోమీటర్లు ఉంది. ఇమీడియట్గా ఇప్పుడైనా ఏమన్నా వ్యూహం మార్చుకుని ఆయన ఇంకా బాగా ప్రిపేర్ చేసి టీడీపీ సపోర్ట్ చేస్తే బాగుంటుందా, లేదు ఇలా కంటిన్యూ అయితే ఇప్పటికే అంటే శ్రేణుల్లో జోష్ తగ్గిపోతుంది, నీరు గారిపోతున్నారు, అది అదే కనుక జరిగితే ప్రమాదమే కదా పార్టీకి. నేను చెప్పాను కదా తెలుగుదేశం వాళ్ళు కోపంతో కాకుండా మనది గనక ప్రేమతో చూడగలిగితే, ఈ సలహాలు వినగలిగితే బాగుపడతారు. 2018 నేను చెప్పా
తెలంగాణలో పోటీ చేయడం ఆత్మహత్య సదృశ్యం. ఈవెన్ ఈ ఏడాది జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా టీడీపీకి ఆత్మహత్య సదృశ్యం. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంటుంది. అదేదో ఎక్కడో విదేశాల్లో లేదు, పక్కన ఉండి మన తెలుగు రాష్ట్రం అక్కడ క్రిందసారి ఓడిపోవడం వల్ల ఇంపాక్ట్ ఆంధ్రలో పడింది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఇట్లాగా గనక వదిలేస్తే అది తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు గారు ముందు అర్జెంటుగా ఇనిషియేటివ్ తీసుకుని కనీసం రోజుకు ఒక 10,000 మందిని, అట్లీస్ట్ ఒక 5,000 మంది వెనకాల నడిచేటట్టు చూడాలి. ఒక నియోజకవర్గంలో వెనకాల కనీసం 5 నుండి 10,000 ఉండేటట్టు చూడాలి. అలాగ ఏర్పాటు చేసుకోకపోతే గనక లోకేష్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీస్తున్న వాళ్ళు వీళ్ళు. తెలుగుదేశం భవిష్యత్తును కూడా, అంటే లోకేష్ ని దెబ్బతీయడం అంటే తెలుగుదేశం భవిష్యత్తును దెబ్బతీస్తున్న వాళ్ళు. భవిష్యత్తులో కూడా లోకేష్ కి అవకాశం దెబ్బకొట్టినట్టు అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు తన కొడుకు కోసం అనే కాదు, తెలుగుదేశం పార్టీ బాగు కోసం కూడా ఈ సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి ఆయన. రైట్, చూద్దాం. నారా లోకేష్ గారి యాత్రతో ఒక రకంగా జోష్ పెరగాలి, పార్టీ శ్రేణులు ఇంకా ఉత్సాహం పెరగాలి, ఆయన వెనక ఆయన అడుగులు అడుగులు వేయాలి. కానీ అది కనిపించట్లేనట్టుగానే ఉంది. ఇన్ని రోజులు యాత్ర చూస్తుంటే మరి ముందు ఏమైనా మార్పులు చేస్తారా, లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా, ఒకసారి పార్టీ అధిష్టానం కూడా ఆలోచించుకుంటే బెటర్ ఏమో చూద్దాం ఏం జరుగుతుంది.